తెలంగాణలో బొగ్గు రాజకీయం నడుస్తోంది. సింగరేణి సంస్థను దివాళా తీసే ప్రయత్నం జరుగుతోంది. దానికి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేతులు గడిపాయి. ఇలా సాగిపోతుంది బీఆర్ఎస్ నేతల ఆరోపణల పర్వం. మరి ఇది నిజంగా నిజమా? ఏమైంది మరి రేవంత్ రెడ్డి గారి లేక? రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకత ఎందుకు మాయమైంది? 2021 డిసెంబర్ 11 నాడు కోల్ బ్లాక్స్ కేటాయించండి సింగరేణికి డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఇలా ఏం మారింది? ఎందుకు ముఖ్యమంత్రిగా మీరు ఆ వేలం పాటలో మేము పాల్గొంటాము అనే మాట చెప్తా ఉన్నారు? బీఆర్ఎస్ రక్షణ కవచం అని నేను ఊరికే అనడం లేదు. 9 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెట్టినా మేము ఈ బొగ్గు గనులు ఆక్షన్ కాకుండా చూసినాం. ఎవరు వేయకుండా చూసినాం. ఎందుకంటే ఇది జాతి సంపద. సింగరేణి బలపడితే సింగరేణి కార్మికులు లాభపడతారు. సింగరేణి బలపడితే మన రాష్ట్రానికి లాభం జరుగుతుంది. సింగరేణి పవర్ మనం మర్చిపోకూడదు. మెడ మీద కత్తి పెట్టినా వేలం జరగనివ్వలేదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అక్కడితో అయిపోలేదు, ఇంకా వినండి. కేసీఆర్ ఉన్నన్నాళ్ళు సాహసం చేయలే. కేసీఆర్ ఉన్న రోజులు వేలం పాట పెట్టలే. ఇలా వాళ్ళే చెప్తున్నారు కదా, కేసీఆర్ 9.5 ఏళ్ళు అడ్డుకున్నాడు. వాళ్ళే చెప్తున్నారు. ఎందుకు అడ్డుకున్నాడు కేసీఆర్? సింగరేణిని కాపాడాలని అడ్డుకున్నాడు. ఎందుకంటే కేసీఆర్కి తెలిసింది. ఏం తెలుసు? వైజాగ్ నెట్లనైతే ఇవాళ వీళ్ళు నష్టాల బాట పట్టించి చివరికి ప్రైవేటీకరణకు తెరలేపినరో, సేమ్ సింగరేణికి పట్ల కూడా అదే కుట్ర వైఖరి ఉంటుంది అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు సింగరేణిని కాపాడడానికే ఆక్షన్లో పాల్గొనలేదు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు వేలంపాట జరగలేదు, ఇది కూడా వారే చెబుతున్నారు. అడ్డుకున్నారని అంటే కేసీఆర్ ఉన్నన్ని రోజులు వేలంపాట జరగలేదు, కానీ ఇప్పుడు జరుగుతోంది. ఇది కాంగ్రెస్ బీజేపీ నేతలు సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్ర, పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న కుట్ర. ఇది కేటీఆర్ చేస్తున్న ఆరోపణ. సో సింగరేణి కోసం కేటీఆర్ పోరాడుతున్నారు, సంస్థను కాపాడేందుకు చెమటోడుస్తున్నారు, నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, చేయాల్సిందంతా చేస్తున్నారు. మనం ఆయన పోరాటాన్ని గుర్తించాం, గుర్తించాలి కూడా. ఇది ఆయన వర్షన్. ఇక అసలు వర్షన్కి వద్దాం. మరి ఫ్లోలో చెప్పారో, ఎవరు గుర్తించారన్న ధైర్యంతో చెప్పారో, రీజన్ ఏదైనా కానీ కొన్ని పక్కా అబద్ధాలు మాత్రం చెప్పారు కేటీఆర్. అదే బీఆర్ఎస్ హయాంలో అసలు కోల్ మైన్స్ వేలం జరగలేదా? నిజంగా బీఆర్ఎస్ పాలన కోల్ మైన్స్ వేలం జరగలేదా? జరిగింది, 100% జరిగింది. కానీ కావాలనే విషయాన్ని దాచి ప్రజలను అమాయకులను చేసి ఇప్పుడు నెపాన్ని మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్పై వేస్తున్నారు. ఆనాడు అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు 8 డిసెంబర్ నాడు ఈ డిమాండ్ పెడుతూ ఉత్తరం రాస్తే, రేవంత్ రెడ్డి గారు 11 డిసెంబర్ నాడు 2021 డిసెంబర్ 11 నాడు ఇది రేవంత్ రెడ్డి గారు చేసిన ట్వీటు, ఆయన రాసిన లేఖ ప్రధానమంత్రికి పిసిసి అధ్యక్షుడు హోదాలో. రేవంత్ రెడ్డి గారు ఏం డిమాండ్ చేసినారు? ఐ రోట్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు ఇమీడియట్లీ స్టాప్ ద ఆక్షన్ ఆఫ్ 4 కోల్ బ్లాక్స్ ఇన్ సింగరేణి కాలరీస్ అండ్ ట్రాన్స్ఫర్ దెమ్ టు SCCL సింగరేణి కాలరీస్ లిమిటెడ్. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ వర్కర్స్. వీ కాంగ్రెస్ ఆర్ విత్ దెమ్ ఇన్ దీస్ టఫ్ టైమ్స్. ఇంకా లేఖ చాలా వివరంగా ఉన్నది. కోల్ బ్లాక్స్ని నేరుగా అలాట్ చేయాలి సింగరేణికి, ఆక్షన్ పెట్టవద్దు అని ఆనాడు పిసిసి అధ్యక్షుడి హోదాలో గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి రాసిన ఉత్తరం. అటు కేసీఆర్ గారు రాయంగానే 3 రోజులకు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక పేపర్లో ఆనాడు వచ్చిన కథనాలు. రేవంత్ రెడ్డి అర్జెస్ ప్రధానమంత్రి టు స్టాప్ ద ఆక్షన్ ఆఫ్ కోల్ బ్లాక్స్. అప్పుడు లెటర్స్ రాశారు, ఇప్పుడేమో వేడుక చూస్తున్నారు. ఇదే న్యాయం అంటున్నారు కేటీఆర్. బట్ 2022 అక్టోబర్లో జరిగిన వేలంలో కోయగూడెం బ్లాక్ను వేలంలో ఎవరు దక్కించుకున్నారు? 2023 ఆగస్టులో జరిగిన వేలంలో సత్తుపల్లి బ్లాక్ను ఎవరు దక్కించుకున్నారు? ఈ ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పగలరా? ఇలాంటి ప్రశ్నలు ఎదురైతే చాలు, వ్యూహాత్మక మౌనం పాటిస్తారు, అసలేం జరగలేదన్నట్టు బిహేవ్ చేస్తారు. అంటే గతంలో కూడా తెలంగాణలో ఉన్న బొగ్గు గనుల వేలం జరిగింది. ఇందులో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే 2022లో జరిగిన వేలంలో కోయగూడెం బ్లాక్ను దక్కించుకున్నది ఆరోకోల్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కేసీఆర్కి అత్యంత సన్నిహితులుగా పేరున్న అరబిందో సంస్థకు చెందింది. ఇక 2023లో సత్తుపల్లి బ్లాక్ను శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ ఇండియా లిమిటెడ్ దక్కించుకుంది. ఇది కూడా కేసీఆర్కు బంధువైన ప్రతిమ శ్రీనివాస్కు చెందింది. అంటే అసమదీయుల కోసం సింగరేణి గొంతు కోశారని ఇక్కడే అర్థమైపోతోంది. ఇక్కడ మరో విషయం గుర్తు చేసుకోవాలి. గోదావరి పరిసరాల్లో ఉన్న బొగ్గు గనుల వేలంలో పాల్గొనొద్దని అనధికారికంగా ఆదేశించారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఆ వేలంలో సింగరేణి పాల్గొనలేదు. ఆ ఛాన్స్ను ప్రైవేట్ కంపెనీలు క్యాష్ చేసుకున్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం సింగరేణి వేలంలో పాల్గొంది. అట్ ది సేమ్ టైం సింగరేణి వేలం లేకుండా బొగ్గు గనులను అప్పగించాలని స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తోంది. సింగరేణి కాలరీస్ కావాల్సిన బ్లాక్ల గురించి స్పష్టంగా వారి కేంద్ర మంత్రి వారికి శ్రీ కిషన్ రెడ్డి గారికి వివరించడం జరిగింది. సమావేశంలో కూడా చెప్పాం.
ఆక్షన్ లేకుండా బ్లాక్స్ని గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి పరివాహ ప్రాంతంలో ఉన్న అన్ని బ్లాక్స్ని సింగరేణికి కేటాయించేటట్టుగా చూడవలసిందిగా చెప్పాం. నేరుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సమయం కూడా తీసుకొని మీరు మాట్లాడి సమయం ఇప్పిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, నేను, ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరం కలిసి ఆల్ పార్టీ డెలిగేషన్ కూడా వచ్చి ప్రధానమంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేస్తామని కూడా చెప్పాం. సో సింగరేణిని, కోల్ మైన్స్ని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల ఆర్థిక మిగతా సహజ వనరుల అన్నీ కూడా తెలంగాణ ప్రయోజనాలే ప్రాథమికంగా ప్రాధాన్యతగా ఈ ప్రభుత్వానికి ఉంటాయని చాలా స్పష్టంగా చెప్పండి. వేలాన్ని ఆపే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు టెక్నికల్గా, కానీ ఆపాలని డిమాండ్ చేసే హక్కు ఉంటుంది. ఇదే విషయాన్ని వేలం జరగడానికి ముందు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది, ఓ నోటీసును కూడా అందించింది. నిజానికి పెద్ద మనసు చేసుకుని కేంద్రం కూడా దీనిపై సానుకూలంగా స్పందించవచ్చు. ఎలాంటి వేలం లేకుండానే సింగరేణికి బొగ్గు గనిని అప్పగించవచ్చు, కానీ కేంద్రం మాత్రం అలా చేయడం లేదు. తమకు అనుకూలమైన రాష్ట్రాల్లో ఒకలా, అనుకూలంగా లేని రాష్ట్రంలో మరోలా వ్యవహరిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న వేలం విషయంలో కేంద్రం అడుగులు ముందుకే పడుతున్నాయి తప్ప వెనక్కి తగ్గడం లేదు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి మన తెలుగువాడు, తెలంగాణ వాడైన కిషన్ రెడ్డి, ఆయన కూడా ఈ విషయంలో ఏమాత్రం కనికరం చూపడం లేదు. ఇటు రాష్ట్రము కేంద్రం అనుకోకుండా ఈరోజు కోల్ ఇండియా లిమిటెడ్ ఏ రకంగా మేము ఇంపార్టెన్స్ ఇస్తామో అదే ఇంపార్టెన్స్ దానికంటే ఒక అడుగు ముందుకేసి ఈరోజు సింగరేణికి ఇస్తాం మేము. అందులో ఏ రకమైనటువంటి అనుమానాలు తెలంగాణ ప్రజలు కానీ సింగరేణి కార్మికులు కానీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా నేను తెలంగాణకు సంబంధించిన ప్రతిజ్ఞ వేస్తున్నాను కాబట్టి సింగరేణి అన్ని రకాలుగా ఉంటాం. ఏదైతే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారో ఆ విషయాలన్నింటిపైన కూడా పరిశీలిస్తాము. ఒక రెండు మైన్లు మా దృష్టిలో ఉన్నాయి. ఇమ్మీడియట్గా మరి నైనీ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఒరిస్సాలో 2015 నుంచి అది పెండింగ్లో ఉంది. దానికి సంబంధించి ఒక అడుగు కూడా ముందు కదలలేదు. దానికి సంబంధించి వెంటనే ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి నేను కూడా చొరవ తీసుకొని అక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ప్రాజెక్టు మనకు ప్రొడక్షన్కి వచ్చినట్లయితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు 15% ప్రొడక్షన్ అక్కడి నుంచే ఈరోజు సింగరేణి తెచ్చుకోవచ్చు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా ఉంది బీఆర్ఎస్ బీజేపీల వ్యవహారం. ఈ రెండు పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ బొగ్గు బంగారానికి కేరఫ్గా ఉన్న సింగరేణికి అన్యాయం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.